Rasta Vaptanga, Pratishat Makanga, Tiskunatabandi, Yail Farm Sagupai, Rasta Prabutum, Prateka, Drustipeti, Yoka Raituku, Oka Basataga, Unaran Japozo, Endukante, Raitu, Chinna Raito Enagani, Pedaraitanagani, Mundukeli, Panchesconi, Bauperte, Raitu Bound, Rajam Bound and JP, Yoka, KCR, Yoka Alosenu, Harishra Ura, then Spurtika, Tiskoni, Mundukelturan Gurachapozo, Raitu Samanji, Oka Ekram Eskunte, and Oka Yaba Inchi, Arbe Velaraku, Rapar, Digubadi. అంటే లాభం వస్తుందని చెప్పి ఒక రైతులు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదే అంశంపై మనకు రాష్ట్ర నాయకులు ఎడ్ల సోమరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లాలో కానీ గౌరవనీయులు మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారు తను ఈ ఆయిల్ ఫామ్ పంటను ఖమ్మం పోయినప్పుడు తను దీని గురించి తెలుసుకోవడం జరిగింది. అక్కడ చేస్తున్నటువంటి రైతుల గురించి ఈ ఆయిల్ ఫామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ జరిగిన ఏ విధంగా నికర లాభాలు వస్తున్నాయి, ఒక ఎకరానికి ఎంత వస్తుందని తెలుసుకుంటే ఒక ఎకరానికి వాళ్ళకి అక్కడ 100,000 రూపాయల పైన వస్తుందని చెప్పేసి ఆ రైతులు చెప్పిన వెంటనే తను పూర్తిగా ఒక 2 డేస్ అక్కడ పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఆయిల్ ఫామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు, సిద్దిపేటలో కూడా ఈ పంటను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే బాగుంటుంది కానీ ఒక కాన్సెప్ట్ కొద్దీ తను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనకు అంతకుముందు ఇక్కడ ఆయిల్ ఫామ్ పెట్టడానికి గతంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే గౌరవ అధికారులు కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడ తేమ శాతం లేదు అనే ఒకటి ఉంటుండే అప్పుడు. సో ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ లేని బ్రహ్మాండంగా సిద్దిపేట జిల్లాలో మొత్తం రిజర్వేర్ల కిల్ అయింది, మరి ఇక్కడ తేమ శాతం కూడా పెరిగిందని గౌరవ మంత్రి గారు తను చెప్పిన మాటలలో తన లెటర్ కేంద్ర ప్రభుత్వం లెటర్ పెట్టి దీని పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆయిల్ ఫామ్ నడితే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మంచి లాభదాయకంగా పంటలు పండియాలనే ఒక ఉద్దేశం కొద్ది మంచి సదుచిత కొద్ది తీసుకొచ్చినటువంటి పంట ఇది. మమ్మల్ని కూడా దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి మాకు బస్సులు పెట్టి అక్కడ అశ్వరావుపేట కానీ అపరావుపేట కానీ పంపించడం జరిగింది. మేము కూడా చాలామంది రైతులం అందరం కలిసి అక్కడ పోయినాం, చూసినాం, అక్కడ వారు చేసినటువంటి పంటల వివరాలు మొత్తం తెలుసుకున్నాం, ఏ విధంగా లాభం ఉంటుంది అనేది, ఎన్ని రోజులు చేసేటువంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మార్కెట్ కూడా ఏ విధంగా జరుగుతుందని అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ రైతులు చెప్పినటువంటి విషయాలు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మంచిగా అంటే వారి కుటుంబాలు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని చదివించడం కానీ, వాళ్ళ యొక్క బిల్డింగ్లు కానీ, వాళ్ళ యొక్క కార్లు కానీ, అంటే మంచి అంటే ఆయిల్ ఫామ్ పెట్టిన ప్రతి రైతు దాదాపు ఆర్థికంగా ఎదిగే ఉన్నారు అక్కడ. అంటే మినిమం 5 నుంచి 10 ఎకరాల రైతులు, ఒక్కొక్కటి 50 ఎకరాలు ఉన్నారు, ఒక్కొక్కరు 100 ఎకరాల రైతులు కూడా చూసినాం. సో మంచి లాభాలు నేను చెప్పిన వాళ్ళు దాన్ని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గౌరవ మంత్రి గారు మాకు మీటింగ్ పెట్టి అందరికీ అవగాహన కార్యక్రమం పెట్టించి అక్కడి నుంచి రైతులను కూడా తీసుకొచ్చాను. అక్కడ చేసిన రైతులను ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులను తీసుకొచ్చారు. అదేవిధంగా శాస్త్రం కూడా తీసుకొచ్చి మాకు పెద్ద ఎత్తున రైతులందరూ మీటింగ్ పెట్టి ఈ పంట పైన కొనసాగిద్దామని చెప్పేసి మాకు పిలుపునిచ్చిన వెంటనే దాదాపు ఇప్పటివరకు మన జిల్లాలో 10,000 ఎకరాల వరకు పెట్టినాం. ఓకే, అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు, అంటే ఎన్ని ఎకరాలు ఉంటే ఏమేమి సబ్సిడీలు వచ్చినాయి, అంటే రైతుకు ఒక రైతుకు 5 ఎకరాలు ఉండొచ్చు, ఒక రైతుకు 10 ఎకరాలు ఉండొచ్చు, ఒక ఎకరా రైతుకు 20 ఎకరాలు ఉండొచ్చు, అటువంటిది గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలని ఈ యొక్క క్రాప్ తీయడం వల్ల ఎట్లా ముందుకెళ్తే రైతు బాగుపడతాడు అనే అంశంపైన మీ అభిప్రాయం చెప్పండి. అయితే మాకు ఇక్కడ ఆయిల్ ఫామ్ పెట్టిన తర్వాత అంటే ఖర్చు విషయాలను చూసుకుంటే మాకు సబ్సిడీ కూడా బాగా ఇస్తుంది ప్రభుత్వం కూడా. ఒక మొక్కకు జనరల్గా 200 రూపాయలు ఉంటుంది, దాంట్లో మాకు 20 రూపాయలు కడితే ఒక మొక్క ఇస్తా ఉన్నాను మనకు. అంటే ఒక ఎకరానికి 57,000 మొక్కలు పడతాయి, దాంట్లో మాకు ఒక 11,000 వరకు మొక్కల పైన సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా డ్రిప్ కూడా ఇస్తా ఉన్నారు మాకు. డ్రిప్ అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులకైతే, పెద్ద రైతులకైతే 80% ఉంది. అదే 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు 90% ఇస్తారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పూర్తిగా సబ్సిడీ ఇస్తారు, ఓన్లీ జిఎస్టీ మాత్రమే కట్టుకుంటున్నాం అది. సో దాంట్లో మాకు పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రోత్సహిస్తూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రైతులను ఈ పంటల సైడ్ మలచాలి. ఎందుకంటే పంటలు ఒకే రకంగా పంటలు వేసుకుంటూ పోతే పంటలు కూడా సరిగ్గా రావు కాబట్టి ఈ పంట సైడ్ మాకు వస్తున్నాం మనం. సో దీనిలో లాభం గవర్నమెంట్ నుంచి బ్రహ్మాండంగా సబ్సిడీలు వస్తాయి రెండిట్లా చూసుకుంటే. అదేవిధంగా ఆయిల్ ఫెడ్ నుంచి కూడా మాకు ఒక 2,100 అంతర పంట వేసుకుంటే ఒక సంవత్సరానికి 2,100 రూపాయలు. అదేవిధంగా ఆయిల్ పంట యజమాన్యం నుంచి వారు కూడా 2,100 అంటే సంవత్సరానికి 4,200 రూపాయలు ఒక ఎకరానికి మాకు వేయడం జరుగుతూ ఉంది. 5 ఎకరాల లోపల రైతులకైతే ఎన్ఆర్ఈజెస్ వారు కూడా పూర్తిగా వారి నుంచి మాకు మొక్కలు వాళ్ళే తీయడం, మొక్కలు నాటడం, మొక్కలు మెయింటెనెన్స్ చేయడం అదొక దాదాపు ఒక 20,000 వరకు 5 ఎకరాల లోపల రైతులకు వస్తుంది. సో ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు మద్దతు ఉంది, సబ్సిడీ వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడే మాకు పంట ఇంకా ఇప్పుడే మనం వేసినాం కాబట్టి ఇప్పుడు వేసి దాదాపు 2 సంవత్సరాలన్నర దగ్గరకు వస్తుంది. ఈ క్రాప్ అనేది 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. మేము అక్కడ తెలుసుకున్నది ఏంటంటే 4వ సంవత్సరం క్రాప్ స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం కొంచెం పంట తక్కువ వస్తుంది, దానిలో మాకు మినిమం 1 ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు రావచ్చు 1 ఎకరానికి. 5వ సంవత్సరం 6వ సంవత్సరం నుంచి అయితే 80 వేల వరకు వస్తుంది.
ఏడవ సంవత్సరం నుంచి పూర్తి పంట వస్తుందని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పారు. మినిమం 12 టన్నులు వస్తుంది, అప్పుడు మినిమం 150,000 వరకు ఎక్కడెక్కడ ఖర్చులు పోను, మాకు 150,000 వరకు వస్తుందని చెప్పేసి అక్కడ మేము విన్నాం. వాళ్ళు తీసుకుంటుంది కూడా మాకు చెప్పారు. అంటే జనరల్గానే అక్కడ కౌలుదారులు కూడా ఒక ఎకరానికి 100,000 రూపాయలు ఇచ్చి కూడా గుత్తా తీసుకుని వాళ్ళు అక్కడ పనిచేస్తారు. కొంతమంది అక్కడ కౌలు తీసుకున్న వాళ్ళు కూడా రైతులు చెప్పారు మాకు. సో దాన్ని చూసినాం, ఇక్కడ పంట కూడా ఆ విధంగానే వస్తుంది, మొక్కలు కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూస్తే గెలలు కూడా వచ్చినాయి 22 నెలలకి. ఇక్కడ గెలలు జనరల్గా గెలలు వస్తాయో రాదని కూడా గెలలు కూడా వచ్చినాయి. సో బ్రహ్మాండంగా అక్కడికంటే బలంగా ఇక్కడ మొక్క పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంది. మార్కెట్ పైన కూడా మనకు ఎలాంటి చింత లేదు, ఎందుకంటే ఫ్యాక్టరీ ఇక్కడనే మనకు 6 నెలల కింద నేను ఫౌండేషన్ కూడా గౌరవ మన మంత్రి హరీష్ రావు గారు, మన అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఇంద్రజన్ రెడ్డి గారు అది కూడా 6 నెలల కిందనే ఫౌండేషన్ వేశారు. ఇక్కడ నర్మేట్లోనే దాదాపు 300 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా అంటే పరిజ్ఞానంతో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీని కూడా మంచి టెక్నాలజీతో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా నిర్మించడం చెప్పేసి చెప్పారు. అలా ఫౌండేషన్ స్టార్ట్ అయింది. సో మాకు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మార్కెట్ ద్వారా మార్కెట్లు కూడా మాకు ఇక్కడ ఇక్కడే చేసుకుంటాం. నర్మేట గ్రామంలోనే మాకు ఇక్కడ అమ్ముతాం. సో దీని ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటుంది. ఇలా ఏ రైతు ఎక్కడ చేసినా పంట చేసినా అక్కడి నుంచి ఎక్కడికైతే మనం అమ్మదికి పోతున్నామో అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తారు, రైతు ఫ్రీ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తారు. ఓకే, అదే కాకుండా ఈ యొక్క 10 ఎకరాల్లో మీరు సాగు చేస్తారు. ఓకే, ఈ సమయంలో మీకు ఒక చెట్టు నుంచి ఒక చెట్టు వరకు ఎంతో గ్యాప్ ఉంది. ఇది ఒక అంతర్ పంటలకు ఏమైనా అవకాశం ఉందా భవిష్యత్తులో? అంతర్ పంటలు ఇప్పుడు వేసుకోమంటున్నాం. అంతర్ పంటలతో దాపుగా ఇప్పుడు మాకు అంతర్ పంటలు వేసుకుంటాం. అందరం కంపల్సరీ అంతర్ పంటలు వేస్తారు. కొందరు టమాటాలు వేస్తారు, కొందరు కూరగాయల సైడ్ వేస్తారు, కొందరు పల్లీ వేస్తారు. కానీ పల్లీ కొట్లాంటివి వేస్తే ఏమైందంటే కొద్ది ఎలుకలును, అదేవిధంగా మన పందులు అడవి పందులు బాధ వస్తుంది. సో దాంట్లాగా అవి అట్లా అటు సైడ్ పోకుండా భూ లోపల ఉన్నటువంటి వాటిని పల్లి సైడ్ అట్లా పోకుండా మినిమం కూరగాయలు కానీ లేదా మొక్కజొన్న కూడా వేస్తే బాగానే వస్తుంది. కానీ మొక్కజొన్న వేస్తే చెట్లు కూడా చూసుకోవాల్సి వస్తుంది. గుబురుగా వచ్చేసరికి కొంచెం వెలకల బాధ ఒకటి అయితే ఉంది. అవి తప్ప మిగతా బాధలు లేవు. చిన్న చిన్న పంటలు అంతర పంటలు వేసుకుంటే కూడా ప్రభుత్వం నుంచి కూడా 2100 రూపాయలు ఇస్తారు వాళ్ళు మాకు. ఓకే, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఈ ఒక రైతులకు సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే అంటే రాష్ట్రం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ అంటే రైతులకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఎందుకంటే కొందరు అంతర్గత తెలియకపోవడం వల్ల కూడా ఇటువంటి పంటలకు మొగ్గు చూపరు, కాబట్టి మీరు వాళ్ళకి ఎటువంటి ఉపదేశం ఇస్తారు? అంటే మేము దాదాపుగా రైతులందరూ కూడా చెప్తా ఉన్నాం. జనరల్ రైతులు అనుకుంటారు అంటే దీని కొత్త పంట కాబట్టి పూర్తి అసలు పంట ఎట్లా వస్తుందో వచ్చిన తర్వాత కానీ ముందు పోదాంతి అన్నట్టు కొంతమంది రైతులు వెనక ముందు అవుతా ఉన్నారు. కానీ చాలామంది రైతులు కూడా నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వచ్చి దాదాపు 12,000 ఎకరాలకు వచ్చారు. ఇప్పుడు అసలు ఫ్యాక్టరీ నడవాలంటే కూడా మనకు ఒక 30,000 ఎకరాలు ఉండాలి. అయితే ఫ్యాక్టరీకి కూడా ఆయిల్ ఫీల్డ్ అధికారులు చెప్పింది ఏంటంటే, మన మంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడ నుంచి భువనగిరి జిల్లా కానీ జనగాం జిల్లా నుంచి ఇప్పటికే 35,000 ఎకరాలు అయిపోయింది. సో ఆ 3 జిల్లాల నుంచి ఇక్కడ మనకు ఫ్యాక్టరీ సరిపోయేంత ఆల్రెడీ నాటుకున్నాం మనం, ఆయిల్ ఫామ్ మొక్కలు నాటేసినాం. సో ఫ్యాక్టరీ రందిలేదు మనకు. ఇంకా ఇక్కడనే ఒక సిద్దిపేట జిల్లాలోనే ఆకాంక్ష ఏంటంటే ఇంకా 20,000 ఎకరాలకు నాటించాలనేది. సో రైతులకు నేను ఇచ్చే భరోసా, నేను చెప్పే సందేశం ఏంటంటే, మామిడి తోటలు వేసుకున్న వారికి ఎంత చేసినా ఒక్కోసారి క్రాఫ్ మన వడగండ్ల వానలు రావచ్చు, గాలి ద్వారాలకు మామిడికాయలు రాలిపోవడం, కోతల బిడద కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ దీనికి ఎలాంటి బిడద లేదు. పంట ఫ్రూట్ మంచిగా వస్తూ ఉన్నది, మార్కెట్లో రేట్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనకు అంతర్జాతీయంగా మన ఇండియాలో చూసుకుంటే ఈ ఫామ్ ఆయిల్ అనేది నిరంతరం అవసరం. 80,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ మనకు ఫామ్ ఆయిల్ అనేది అవసరం అనేది మనకు చెప్తూ ఉన్నారు. సో అంత పంట ఇక్కడ వండియాలంటే ఇంకా 100,000 ఎకరాలకు పోవాలి, 100,000 ఎకరాలు కావాలి. సో ఇక్కడ మనకు వాంటెడ్ అనేది పంట బాగా అవసరం ఉన్నది. మామిడి పంటలు కానీ లేకపోతే వరి వేసినా కూడా ఏమొస్తుంది, ఒక ఎకరానికి 20,000 బదులు 20,000 పెట్టుబడి పెడితే ఇంకొక 20,000 వరకు మిగులుతుంది. దాంట్లో మళ్ళీ ఎప్పుడు రాళ్ళ వానం లేకుంటే గాలి ద్వారాలకు ఓసారి రోగం సేమ్ వేసిన వరి వేసిన పంట వేయడం వలన నీళ్ళు ఎక్కువైపోయినాయి మనకి. ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, ఎక్కడికైనా ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువైపోయి ఒకటే వరి పంట సైడ్ వేసుకుంటూ పోతే కూడా ఇబ్బంది. కాబట్టి దీని సైడ్ మంచి ఇన్కమ్ ఉంది, ఎకరానికి 100,000 రూపాయలు నికర లాభం వస్తుంది, తప్పకుండా వస్తుంది. దాంట్లో ఏనాలంటే అనుమానం లేదు. మార్కెట్ కొంతమంది పుకార్లు ఇకార్లు చేస్తూ ఉంటారు, ఏదో ఆయిల్ పంప్ ఎక్కువ మంది వేస్తే తగ్గుతుంది అనేది. ఎంత వేసే మనకు పంట అవసరం ఉంది ఇక్కడ. సో డిఫరెంట్ గవర్నమెంట్ కూడా ఎట్లా మంచి ఆలోచన చేస్తుంది ఈ ఆయిల్ ఫామ్ పంటలు కానీ లేకుంటే కొంతమంది మామిడి తోటలు కావచ్చు, ఇంకా నూనె గింజల పంటలు కందులకు ఇట్లాంటి ఒక డిఫరెంట్ పంటలు వేస్తే కనుక మంచి మార్గంలో పోతే మార్కెట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ప్రజలను చైతన్యపరుస్తూ వివిధ జిల్లాలకు సంబంధించి ఇప్పుడు ఖమ్మం కావచ్చు, అశ్వరావుపేట కావచ్చు, మీరు ఇప్పటి వరకు చూసి వెళ్ళారు అంటే ఒక అంటే ఈ బాధ్యత కల 10-20 మందితో వేరు జిల్లాలో చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి వారిని కూడా చైతన్యపరుస్తూ మీరు ఇటువంటి తోటలకు పర్యవేక్షణ ఎప్పుడైనా చేసినారా? 100% మంత్రి గారు మన ఇప్పటివరకు అయితే మన నియోజకవర్గంలో ఎంతమంది అన్ని మండలాల నుంచి బస్సులు పెట్టడం జరిగింది. బస్సులు పెట్టి రైతులు ఎవరైతే కొత్తగా పెడతానో తీసుకొని పోయి సందర్శించి వారికి భోజనం పెట్టించి వారికి ఒక రోజు అక్కడ బస చేపించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఎంతమంది రైతులు పోతా అన్నా కూడా మంత్రి గారు మన జిల్లా తరపు నుంచి వారికి బస్ సౌకర్యం వారే మన ఆయిల్ ఫీల్డ్ నుంచి ఖర్చు పెట్టిస్తాడు, పెట్టించుకొని చూపించుకొని అక్కడ తెలుసుకొని కూడా తీసుకొని వస్తాం. ఇక్కడ మనకి ఇంకొక 6 నెలలు అయితే మన దగ్గరనే బయటకు వస్తుంది. ఇంకా ఎందుకంటే క్రాప్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకో 3 ఏళ్ళు కానీ 3 ఏళ్ళ తర్వాత వదులుతాం మనం జనరల్గా.
మూడేళ్ళ తర్వాత వివల్సి వెళ్తే ఆ పురుగులు నమ్మని వదులుతుంది, మనకు గెలలు ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి అని మూడేళ్ళ తర్వాతనే వదులుమన్నారు. ప్రతి గెల తీసేస్తుండాలన్నట్టు. ఆ తర్వాత వచ్చే పంటను బట్టి రైతులు ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రైతులకైతే విజ్ఞప్తి, మంచి పంట ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఇంకా పెట్టుకుని ఇంకా బెటర్. 5 ఎకరాల లోపల వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టం ఉంటుంది, కొద్ది కష్టమే తప్పదు. 1 ఎకరాన్ని పెట్టుబడి కొంత రైతుల నుంచి ఏమొస్తుందంటే బాగా పెట్టుబడి అవుతుంది మాకు, గడ్డి తీయడం కానీ ఊకే రోడవేటర్ కొట్టడం కానీ లేదా మందులు కొట్టడం కానీ. ఈ 3-4 ఏళ్ళు సంటి పిల్లలు ఎక్కువ చూసుకోవాలి మొక్కను. ఈ 4 ఏళ్ళు మాత్రం కొద్దిగా కష్టం ఉంటుంది పని చేసుకుంటే, కానీ 30 ఏళ్ళ వరకు పంట ఇది. ఆ తర్వాత మనకు ఎలాంటి పెద్ద పని ఉండదు. ఎవ్రీ 15 రోజులకొస్తే డబ్బులు పడతా ఉంటాయి మనకు. మనం సేమ్ బర్లం పాలు కదా, మనం పాల కేంద్రంలో వస్తే 15 రోజులకొస్తే ఎట్లా డబ్బులు పడతాయో, ఇది ఎవ్రీ వారం వారం మనకు వచ్చిన గెలడం బట్టి ఇట్లా వేయగానే ఇమ్మీడియట్ మన అకౌంట్లో పడతాయి పూర్తిగా. మా దగ్గర మా అధ్యక్షుడు ఉన్నాడు, అంటే ఫామ్ ఆయిల్ ఫామ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖమ్మంలో ఉంటాడు ఆయన. 100 ఎకరాలు వేసిన ఆయన 1 కోటి రూపాయలు ఆయన అకౌంట్లో పడతాయి. ఆయన మీరు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరి అకౌంట్ మనం తీసి చూసినా వాళ్ళకి మంచి ఆరాంసే వస్తుంది మనీ, అంటే అకౌంట్లో పడడం గ్యారంటీ మనీ, బ్రోకరిజం లేదు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఏది కూడా వేస్ట్ కాదు. ఇందులో ప్రతి గింజ కానీ నట్టు కానీ దాని నుంచి వచ్చే నుజ్జు కానీ ఏది కూడా వేస్ట్ కాదు. ఇప్పుడు ఇందులో ఫ్యాక్టరీలో కూడా అన్ని రకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏంటంటే మనం మా ఫ్రూట్ పోయిందంటే మళ్ళీ ఆయిల్ క్యాన్తోనే బయటకు వస్తుంది. అట్లా అంత అత్యాధునిక కూడా ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది. రైతులకు కూడా రాబోయే మంచి మార్కెట్ ఉంటుంది. అంటే ఇదే కాకుండా రైతులకు ఇంత మంచి, అంటే ఒక మంత్రి హరీష్ రావు ఇంత అంటే దగ్గరుండి ఇటువంటి కార్యక్రమంలో ముందుండి మీకు ఒక చైతన్య పరుస్తారు. హరీష్ రావు విషయంలో మీ అభిప్రాయం ఏంటిది? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతర కృషి ఫలుడు ఆయన. అంటే రైతుల జీవన మనుగడలో మార్పు రావాలన్నది. అంటే అన్ని జనరల్గా ఆయన కాన్సెప్ట్ ఏమంటాడు, ప్రభుత్వ పరంగా అందరూ చేస్తుంటారు పనులు, కానీ మనం ప్రజలకు ఉన్నతనంగా వాళ్ళ బ్రతుకు తీరులో మార్పు తీసుకురావాలి. ప్రతి ఒక్కరు వృధా ఉండదు, వేస్ట్గా ఉండదు, టైం వేస్ట్ చేయదు, ప్రతి ఒక్కరు పని మీద ఉండాలి. ప్లస్ మంటలు మార్కెట్ ఎట్లా రావాలా, లేకుంటే ఉద్యోగాల కల్పన కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా సిద్ధిపేట స్వచ్ఛ సిద్ధిపేట కావచ్చు అని ఎన్నిలా తీసుకున్నా వెరైటీగా మన సిద్ధిపేట అనేది మార్క్ ఉండాలి. సిద్ధిపేట అనేది 1 ఉండాలి. ఎందుకంటే ఆ ఉద్యమంలో కూడా ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయి, కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అందరు ఆయన జనరల్గా, లేకుంటే అసెంబ్లీ టైగర్ అంది. ఎందుకు అందరు కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఫోన్ కాల్ ఏ ఫోన్ ఎవరు చేసినా కూడా రిసీవ్ చేసుకొని మాట్లాడి వాళ్ళకి స్పందించి పనిచేయడం కావచ్చు. అదేవిధంగా అసెంబ్లీ టైగర్ ఎందుకు వచ్చింది, అసెంబ్లీలో మన ఉద్యమంలో మన తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి ఆయన ఘంటాపదంగా మాట్లాడిన స్పీచ్ అది అందరినీ ఆకర్షించింది. అవుతున్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అసెంబ్లీ కూర్చున్న ఎమ్మెల్యేలు, ఈవెన్ ఆంధ్ర ఎమ్మెల్యేలకు కూడా ఈయన మాట్లాడుతుంది వాస్తవాలు కదా అని చెప్పేసి వాళ్ళ గుండెలో పరుగులేని విధంగా మాట్లాడినప్పుడు అసెంబ్లీ టైగర్ అని వచ్చింది. అంటే ఏది తీసుకున్నా ఇవ్వాలి, ఇలా పని రాక్షసుడు అంటాం. ఎందుకు అంటున్నాం పని రాక్షసుడు అనేది, కాళేశ్వరం ప్రాజెక్టును ఒక్కొక్క ప్రాజెక్టు కట్టాలంటే దాదాపు కొన్ని ఏళ్ళు కావాలి, కానీ ఆయనే ఆయన కేసీఆర్ గారి సారథ్యంలో ఆయనకి ఇచ్చిన బాధ్యతను 24 గంటలు సీసీ కెమెరాలు పెట్టించి 3 ఏళ్ళలో ప్రాజెక్టు కంప్లీట్ చేసి వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చాను. అందుకే ఆయన పని రాక్షసుడు. అంటే ఆయనకి బిరుదులన్నీ ఎందుకు వస్తున్నాయంటే అట్లా అంటే ఆయన పనితనంలో చేసే మార్పులో వెరైటీ ఉండాలి. సిద్ధిపేటకి అవార్డులు కానీ ఏది కానీ ఆయన ఒకటి అందరికి వేరే విధంగా కొందరు కనిపిస్తుంది, ఎవరైనా పడనోళ్ళకి ఏమైనా వేరంగా ఉండొచ్చు, కానీ సిద్ధిపేట పబ్లిక్లో ఆయన చేసే పనికి ఆయనకు మద్దతు సంపూర్ణంగా రైతుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. మనతో పాటు ఇప్పుడు రైతు పాపిరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క 10 ఎకరాల పండించే పంటలు అంటే ఆయిల్ ఫామ్ పెట్టారుగా మీరు, ఎటువంటి ఆనందానికి వ్యక్తం చేస్తారు? ఎందుకంటే ఇటువంటి పంట రావాలంటే కొంచెం టైం పడుతుంది, మీకు రాబడి రావాలంటే టైం పడుతుంది. అటువంటి విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది పంటలు వేయడం వల్ల? ముందుగా హరీష్ గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే మమ్మల్ని ఖమ్మము అశ్వరావుపేట తీసుకుపోయి అవగాహన కల్పించి ఈ తోటతో బాగా లాభం ఉందని చెప్తే ఆయన సహకారంతో నేను 10 ఎకరాలు పెట్టాను ఇక్కడ. కాకపోతే ఖర్చు అవుతుంది, 4 సంవత్సరాల కదా మనకు రీపేమెంట్ ఉంటుందన్న ఆలోచనతో పెడుతున్నా. ఇప్పుడైతే మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేను ఇంకా చుట్టుపక్కల 10 మందిని రైతులను పెట్టించిన, దాదాపు ఇక్కడ 60 ఎకర్స్ ఉన్నది ఇక్కడ. మాకు 22 నెలల మొక్క ఆల్రెడీ ఇప్పుడు క్రాపు కొన్నిటికి పెట్టినాము, వాటికి ఫ్లవర్స్ వచ్చినాయి, కాయలు కూడా వచ్చినాయి. మేము మొత్తంగా ఈ తోటతోనైతే బాగా సంతోషంగా ఉన్నాము. ఇక మళ్ళీ ఈ మధ్యన నా మనవడే మాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, తన సహకారం కూడా మాకు బాగా ఉన్నది. ఇక మాకు ఎలవేళ హరీష్ రావు గారు అందుబాటులో ఉంటాడు, ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఏది కావాలన్నానని మాకు సమకూరుస్తున్నాడు. ఇలా డ్రిప్ వచ్చింది 80%, ఫర్టిలైజరు బిల్స్ కూడా వచ్చినాయి, కొందరికి వచ్చినాయి మాకు రాలేదు, కానీ ప్లాంట్ పాయిస్లు వచ్చినాయి. ఓకే, అవే కాకుండా
ఇప్పుడు ఆయిల్ ఫామ్ విషయంలో ఏ పని చేసినా ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. అంటే సంబంధించిన సమస్యలు అంటే మీరు చేస్తున్న పనిలో ఈ ఆయిల్ ఫామ్లో ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ క్రాప్కు ఇదైతే బాగుండు, గవర్నమెంట్ నుంచి మీరు అరిస్తామని ఏమని కోరుకుంటున్నారు మీరు? మేము ఆయన మేము అడగడమే అని ఇస్తాడు, కానీ ఇప్పుడు మాకు ఈ సెకండ్ డ్రిప్ అయితే కావాలి. కాకపోతే ఆఫీసర్లు ఏమంటారు అంటే మా దగ్గర డ్రిప్పు అవైలబుల్ లేదు, మీరు మా మంత్రి గారిని ఇబ్బంది పెట్టకుండా అన్నారు. అయినా మేము తనకు అంటే అప్పీల్ చేసుకుంటాం కావాలని, అది ఇస్తే చాలా బాగుంటుంది. ఈ రెండు కొయ్యలు ఉండే వరకు అటు ఇటు తింపడానికి జర ఇబ్బంది అవుతుంది. అట్లయితే ఇంకా ప్లాంట్ కూడా మాకు డెవలప్ బాగా అవుతుంది. అంటే ఎట్ ఎ టైమ్ ప్లాంట్ చుట్టూ వాటర్ పడుతుంది కాబట్టి చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నా చెట్ల గ్రోత్ బాగున్నది. ఒక ఇప్పుడు నా ఈ తోటను ఇప్పటికీ కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ ఆల్రెడీ 3-4 సార్లు వచ్చి చూసిపోయాను. ఓకే, అదే కాకుండా జిల్లాలో ఉన్న రైతులకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? అంటే ఇటువంటి ఫామ్ ఆయిల్ ఫామ్ తోటలు పెట్టుకుంటే ఇటువంటి రాబడి వస్తుంది, దిగుబడి ఎక్కువ ఉంటుందని చెప్పి మీరు ఇప్పుడు పెడుతున్నారు కదా. మీరు వివిధ జిల్లాలు కూడా తిరిగి వచ్చి అశ్వారావుపేట అక్కడిక్కడ తిరిగి వచ్చిన అంటారు కదా, ఇదే అంశాన్ని మీరు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశారు నేను వాళ్ళకేం చెప్పాలని కాకుండా మీరు ఎటువంటి దిగుబడి వస్తుంది రేపు పొద్దున అక్కడ చూసిన పరిస్థితులు ఇక్కడ చూసిన పరిస్థితులు బట్టి? మాకైతే నా అంచనాతోని నాకు మినిమం 100,000 రూపాయలు రావాలి, ఎకరానికి 100,000 రూపాయలు రావచ్చు. ఎందుకంటే నా ప్లాంట్స్ బాగున్నాయి, నాకు నమ్మకం కూడా ఉంది. ఇక తోటి రైతులకైతే నా సలహా ఏంటంటే ఏ తోట పెట్టకుండా ఫామ్ ఆయిల్ పెడితే బాగుంటుంది. మినిమం 50,000 అయితే ఎక్కడికి పోవు. మనం ఏ వ్యవసాయం చేసినా మనకు రావు. వరి నాటేస్తే 20,000కి ఎక్కువ రావు. మక్క వేస్తే ఇప్పుడు 15 అవి ఉన్నాయి, 10,000కి ఎక్కువ రావు. పల్లె అయితే అసలే రావు. ఇప్పటి పరిస్థితుల్లో ఫామ్ ఆయిల్ తప్ప మామిడి ఉన్నది, అదోసారి వస్తుంది, ఓసారి వస్తలేదు. ఇప్పుడు కొంతమంది బత్తాయి అంటారు, అది కూడా ఇందులో బత్తాయి పెట్టాం, ఫస్ట్ తీసేసిన. ఇప్పుడైతే మేము సంతృప్తికరంగా ఈ తోటతో అయితే ఉన్నాం. ఓకే, మీరు జిల్లా అంటే ఇంతకుముందు ఖమ్మంలో తిరిగి కూడా చూసి వచ్చారు, ఇక్కడ మీరు మొదటి దశలోనే పంట పెట్టుకోరు, మరి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే పంట రాబడి ఇంత వస్తుంది, దిగుబడి ఇంత వస్తుంది అని చెప్పి ఎందుకు ఇంత మీరు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? ఇందులో ఈ అంటే మొదలు మనం ఈ ప్లాంట్స్ మన సిద్దిపేట జిల్లాలో అనుకుగా ఉంటాయా లేదా అనే అనుమానం మాకుండే. తర్వాత ఈ హరిశ్రావు గారి సహకారంతో మేము పెట్టాము. ఇప్పటికే ప్రతి మొక్కకు ఒక గెల చొప్పున వస్తున్నాయి, తీస్తున్నాం పువ్వులు. దీన్ని సైంటిస్టులు అనకుండా మా రైతులు కూడా పక్క జిల్లా వాళ్ళు సందర్శించుకుని చూసి పెట్టినారు వాళ్ళు కూడా. నాకేంటంటే ఇప్పుడే ఒక ఫ్లవర్ ఒక కొమ్మకు వస్తుంది. అంటే ఇప్పుడు నాకు 60-65 ఆకులు ఉన్నాయి, అలా కూడా దాదాపు 10-15 ఇప్పటికే వచ్చినాయి, తీసేసినాము. దాదాపు ఒక కొమ్మకు ఒకటి అంటే ఇంచుమించు ఒకటి మినిమం 5 కిలోలన్నా ఉంటుంది మినిమం. ఇప్పుడు ఆ లెక్క చొప్పున అయితే నేను 600 ప్లాంట్లు 6530 3 టన్నులు అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే అంటే 10 ఎకరాలకు 30 టన్నులు వస్తుంది. 10,000 లెక్కేసుకున్నా కానీ 3,00,000 రూపాయలు వస్తుందని నాకు అంచనా ఉన్నది. నా తోటి రైతులకు కూడా సలహా ఏంటంటే 100% నమ్మకంతో మా గౌరవ మంత్రి గారి మీద నమ్మకంతో మీరు అందరూ ముందుకు వచ్చి ఫామ్ ఆయిల్ పెట్టాలని సూచిస్తున్నా. ఇట్లే ఇప్పుడు కూడా మాకు నా 20 మొక్కలు ఫ్లవర్స్కు వదిలిపెట్టినాము. అలా పురుగులు అంటే డెవిల్స్ ఏమంటారట, ఈ వారం రోజులలో సప్లై చేస్తామన్నారు. అవి వదిలితే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. ఆయిల్ ఫామ్ సాగుపై మరొక రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఈ యొక్క మీ పంట వేయడంలో ఎట్లా మీరు అనుభవిస్తున్నారు అనుభూతిని? మేము అక్కడ శరావుపేటలో పోయి చూసి వచ్చిన తర్వాత అక్కడ బాగా అనిపించింది, ఇక్కడ వేసినాము. వేసిన తర్వాత సుతా ఇప్పుడు మన 1-2 ఇయర్స్ అవుతుంది, డిసెంబర్ అయితే 2 ఇయర్స్ అవుతుంది. దాని మీద అంతర పంటగా సుతా పల్లి వేసినాము, ఒకసారి మక్క వేసినాం, ఇప్పుడు మక్క సుతా అయిపోయింది, ఇప్పుడు వదిలిపెట్టేసినాము. అట్లా ఒక ఎకరానికి మాకు వచ్చేసి ఒక 50-70,000 వస్తాయని అట్లా ఆలోచిస్తున్నాం. అది అంటే ఏ రకంగా ఊహిస్తున్నారు మీరు? అంటే ఈ రకంగా వస్తుంది అని చెప్పి రేటు ఇట్లా ఉండి మంచిగా గెలలు ఎట్లా వస్తాయి? ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు రాలేదు కదా, వస్తుంటాయి కదా, ఇంకా టైం కాలేదు, ఇంకా 2 సంవత్సరాలు కాలేదు కదా. దాని పెరగడం మాత్రం బాగా పెరిగినాయి. ఖర్చు వచ్చేసి ఎకరానికి ఒక 20,000 దాకా ఖర్చు వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మీకు మంచి దిగుబడి వస్తుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నామనే పెట్టినాం కదా, రేపు వస్తుందని అనుకున్నామే పెట్టినాం. అందరం పక్క పంటలకు కూడా చెప్తున్నాం బాగుంటుందని పెట్టినాం అట్లా. అంటే ఇటువంటి విషయంలో ఆయిల్ ఫామ్ విషయంలో అంటే ఏమైనా శిక్షణ తీసుకున్నారా? అంటే మీరు వివిధ జిల్లాలకు వెళ్ళి చూసిరా? అశ్వరావుపేట పోయి చూసి వచ్చినాం కదా. ఓకే, అశ్వరావుపేట పోయి చూసి వచ్చినాం. వాళ్ళ రైతులను సుతా అడిగితే చాలా బాగుందంటే వాళ్ళని చూసి మేము ఇక్కడ పెట్టేసినాం. అది
అంటే ఏ పంట వేసినా కూడా ఈ కోతుల బిడ్డ కానీ అంటే ఈ పంటకు సంబంధించిన నష్టం చేసే అంతర్గతంగా నష్టం చేసే ఈ క్రిమికీటకాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ పంటకు అటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం కొంచెం పురుగులు వస్తున్నాయి అప్పుడప్పుడు. ఒక 1 ఇయర్ దాకా ఎక్కువ వస్తుంది, తర్వాత 2 ఇయర్స్ నుంచి తగ్గుతుంటుంది, 3 ఇయర్స్ వరకు అసలు ఏముండదు. స్ప్రే చేస్తూ ఉంటాం, 1 మంత్కి ఒకసారి స్ప్రే చేసుకుంటూ వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు వచ్చి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూపెట్టి ఇది ఇది కొట్టమంటే అది కొడుతున్నాము. ఇప్పుడు ఈ పంట 2022 నెలల నుంచి పంట ఇప్పటి వరకు వచ్చిందని చెప్పి తెలిసింది. అధికారుల పర్యవేక్షణ అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు, ఎట్లా మీకు కాషన్స్ ఇస్తుంటారు? ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము చెప్పగానే వెంటనే వచ్చేస్తారు వాళ్ళు, అప్పుడప్పుడు అది చూసి వెళ్ళిపోతారు. మాకేమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా పురుగు ఏదైనా చేస్తుంటే వచ్చి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవి సంబంధించిన క్రిమికీటకాలకు సంబంధించి కానీ కోత ఎటువంటిది ఇక్కడ ఏం లేదు కదా? ఏం లేదు, అవన్నీ కోతులు కానీ ఇవన్నీ అడవి పందులు కానీ కోతులు కానీ ఏమో లేదు. చిన్నప్పుడు కొంచెం అడవి పందుల బాధ ఉండే, ఇప్పుడు అసలు ఏం ఉంటుంది దాన్ని. అట్లా ఏది ఏమైనప్పటికీ దేశంలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నడుస్తుంది. ఆ ముందు వరుసలో ఉన్నటువంటి ఈ సిద్దిపేట జిల్లాను కూడా ఒక అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఆయిల్ ఫామ్ తోటల్లో ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి హరీష్ రావు వారికి చేదోడు బాదోడుకుంటూ ప్రతి క్షణంలో ఒక కార్యం మొదలు పెడితే ముందుండి ఒక ఆయిల్ ఫామ్ సంబంధించి ప్రతిసారి ఎప్పుడు ఇక్కడ ఈ ఏరియాకు వచ్చినప్పుడు కూడా సందర్శించి వాటి బాగోగులను తెలుసుకునే వ్యక్తి హరీష్ రావు అని చెప్పి ఈ యొక్క యడ్ల సోమిరెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు యూ.